మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాలమ్మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేను ఆయనకి నా వల్ల కాదు మేడం. ముద్దే కదా పెట్టమన్నాను, ప్రాణం ఇవ్వమన్నానా? కావాలంటే ప్రాణం ఇస్తాను మేడం, కానీ ఇలాంటి పాడు పనులు చేయను. మీ అమ్మ కోసం ఒక వెధవనే కట్టుకోవడానికి సిద్ధపడిందానివి. 1000 జన్మలెత్తినా కన్నెత్తి చూడలేని వాణ్ణి ముద్దు పెట్టుకోమంటే వెనకడుగు వేస్తున్నావేంటి? అది వేరు ఇది వేరు మేడం. అప్పుడు మీ అమ్మ కోసం చేశావు, ఇప్పుడు మీ అమ్మని బతికించిన నా కోసం చేయి. మేడం మేడం నా వల్ల కాదు మేడం, కావాలంటే నా ప్రాణాలు. ఏంటే మాట్లాడితే ప్రాణాలు ప్రాణాలు అంటున్నా? నీ శవంతో నేనేం చేసుకోను? కాల్చే బూడిద ఒంటికి రాసుకోనా? ఏదైనా చేస్తానని నువ్వు అగ్రిమెంట్లో నాకు సైన్ చేసిచ్చావు, మర్చిపోకు. చూడు, నువ్వు వెళ్ళి వాడికి ముద్ద ఇస్తావో ఇంకేదైనా చేస్తావో నీ ఇష్టం, వాణ్ణి మాత్రం కూల్ చేయి. వెళ్ళు వెళ్ళు. రంగా శారీ గారు. సార్ శారీ గారు. అబ్బాబ్బాబ్బా ఎక్కడ శారీ గారు? శారీ గారు ఎక్కడున్నారా? నమస్తే. ఎక్కడో ఉన్నాను. ఎదురుగా కనిపిస్తూ ఎక్కడో ఉన్నానంటావేంటి కదా, మరి తెలిసి అడుగుతావేంట్రా వెర్రి పుష్ప. అదా ఇప్పుడు నేను కూడా మగజాతి ఆణిముత్యాన్ని. ఏమిటి మగజాతి ఆణిముత్యానివే? అలా అని నీకు నువ్వే స్టేట్మెంట్ ఇచ్చుకుంటే కుదరదు, సర్టిఫికెట్ ఉండాలి. ఉంది. ఏముంది? ఇప్పుడే మా ఆవిని పొట్టాను. అది నేను నమ్మాలి. నమ్మవా? అస్సలు నమ్మను. అయితే నాతో రా. ఎక్కడికి? మళ్ళీ వచ్చేసాడు బాబోయ్. సరే ఆగు రా. ఏంటండి? సరే చూసావా ఆ వినయం? ఏం కావాలండి? సరే చూసావా ఆ గౌరవం? పర్లేదు చెప్పండి. చారీ గారికి సాక్ష్యం కావాలంట, బోరల్లా పొంగిన నీ బొగ్గలు చూపించు. నిజం చారీ, అయిన నన్ను కొట్టారు. నేను నమ్మనండి, ఈయనకంత ధైర్యం ఎక్కడది? రే నువ్వు మళ్ళీ నన్ను కొట్టించడానికి తయారయ్యావా? ఆయన నన్ను కొట్టారు, నేను దెబ్బలు తిన్నాను, ఎందుకు నమ్మవు చారీ? సారికి సాక్ష్యం కావాలేమో. ఏది నీ శంప నాకు అనుకూలంగా పెట్టు. ఇప్పుడేమంటావు సారీ? మీ ఆవిడి గారిని మీరు నిజంగానే కొట్టారా? ఏం డౌటా? ఇప్పుడు ఓకేనా నీకు? రే చారీ. సారీ గారు. ఏంటి మమ్మీ డాడీ మళ్ళీ వచ్చారు? నువ్వేంటి నా కాళ్ళకు దండం పెట్టలేదు? ఎందుకు పెట్టాలి డాడీ? ఎక్స్క్యూజ్ మీ నిత్య. నేనేం చేశాను నీకు తెలుసా? ఏం చేశారు బాబాయ్? నీ పిన్నిని కొట్టాను.
నిజంగా దీన్ని నమ్మించడానికి మళ్ళీ నన్ను కొడతాడేమో బాబాయ్. బాబాయ్ పిన్నిని కొట్టారు సరే, ఈ స్వప్నని కొట్టారా? ముందు తనని తనని అదుపులో పెట్టండి. అవునమ్మా, ఇందాక కాళ్ళకి దండా పెట్టమంటే ఎందుకు అని ఎదురు ప్రశ్న వేసింది. ఒక్క నిమిషం, ఎందుకు పెట్టలేదు? ఇదిగో కూతురు అంటే ఇలా పద్ధతిగా ఉండాలి. నువ్వు ఉన్నావెందుకు వేస్ట్ పిల్ల? ఎక్స్క్యూజ్ మీ చెదరిక, ఐఎమ్ కమింగ్. దేవుడా, ఇది అమ్మాయి గారికి చేస్తున్న మంచో ద్రోహమో నాకు తెలియదు, నన్ను క్షమించు. నీకు ఇందాకే చెప్పాను కదా, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు. చిన్న పొరపాటు వల్ల డ్రెస్ కు చిరుగు పడ్డా కూడా ఇదే డ్రెస్ వేసుకొచ్చాను. ఆ చిరుగు ఎవరైనా చూస్తే అవమానంగా ఉంటుందని తెలుసు. అయినా ఆ చిరుగుని కనపడకుండా చేసి మిమ్మల్ని ఆనందపరుద్దాం అనుకున్నాను, కానీ మీకే దొరికిపోయాను. మీకు కాబోయే భార్యని మిమ్మల్ని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటాను? నా కోసం మీరెన్నో చేశారు, మీకోసం నేను చేసిన చిన్న సాహసం ఇది. ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ. ఐఎమ్ ఆల్సో సారీ, తొందరపడ్డాను. అందరి ముందు నీతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. నాకు కొంచెం కోపం ఎక్కువే. ప్రేమున్న చోటే కోపం కూడా ఉంటుందంటారు. నా మీద నీకు కూడా ప్రేమ ఉంది కదా, మరి నా మీద నువ్వెందుకు కోపం లేదు? మీరు నవ్వించినప్పుడు నేను నవ్వితే అందంగా ఉంటుంది, కానీ మీకు కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తే ఇక బంధం ఉండదు. నేను మిమ్మల్ని వదులుకోవడం అంటే నా ప్రాణాలను వదులుకోవడమే. మీరు లేకపోతే నిజంగా నేను లేను. నాకు మీరు కావాలి, మీతో పెళ్లి కావాలి, నూరేళ్ల జీవితం కావాలి. తెలియక చేసిన తప్పుల్ని క్షమించండి, వదలండి. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? మరి మీకు క్షమాపణ ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? నిన్నటి దాకా నాకీ హాయ్,
సారీతో సరిపెట్టేస్తావా? కొంపదీసి ముద్దుగా అడుగుతాడా ఏంటి? అసలే చాలా దగ్గరగా ఉన్నాం. సచ్చినోడు అడిగిన అడుగుతాడు. బయట అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. రండి. ఒక్క నిమిషం నిత్య. మన కోసం 100 ఏళ్ళున్నాయి. పదండి. పల్లెటూరి మొత్తు పట్టుదల కలదే పాస్ అయిపోయింది. ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు. కోపం తగ్గిందా జై? నిత్యపై జైకున్నది కోపం కాదండి, ప్రేమ. అదెలా తగ్గిపోతుంది? ఒక్కటి చాలు మన కొంప ముంచటానికి. అమ్మ నిత్య, నీ దగ్గర ఏదో మాయుందమ్మా. నాగపాముల బుసలు కొట్టే మా జైని ఏదో మాయ చేసి తనలోని ప్రేమని బయటికి రప్పిస్తున్నావు. ఏమైనా జైకి తగ్గదానివే. డౌట్ లేదు మమ్మీ, ఆ నిత్య డేంజరస్ కిలాడి. మన డ్రగ్స్ ప్లాన్ ఇప్పుడు మనం అమలు చేయాల్సిందే. పద. స్వప్న, ఏం చేస్తున్నావే? ఈరోజుతో అదో నేను తేల్చుకోవాలి మమ్మీ. నన్నే కొట్టిస్తుందా? చెప్తా దాని సంగతి. వద్దే, ఈరోజు మన టైం బాగాలేనట్టుంది. నా మాట విను. ఇప్పుడు నా మాట నేనే విన్నమ్మా, తప్పుకో. వెతకపోయిన తీగ నా కాలికి తగిలినట్టు నేను నీకోసం వస్తుంటే నువ్వే నాకెదురొచ్చావు. నిజంగానే నా టైం బాగుంది. ఏంటి అంటున్నావు? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటున్నా. ఏంటి అర్థం కాలేదు కదూ? అయితే అప్పుడే ఎక్కేసింది. గుడ్ లక్. ఆగా, ఎక్కడికే వెళ్తున్నావు? నా డ్రెస్ కి ప్యాచ్ ఉందన్న సంగతి నీకు ముందే తెలిసి నాతో ర్యాంప్ ఒక చేయించకదు. మళ్ళీ ఏం తెలియనట్టు అందరి ముందు నాటకాలు నాటకాలు ఆడతావా? నన్నే కొడతావా? నిన్ను? నిన్నే? ఏంటే నీ గుప్పేంటే? కొడితే గుప్పేడే ఇక్కడ సౌండ్ వచ్చేస్తుంది. ఎదవకనా నాటకాలు ఆడుతున్నావా? ఏసలెత్తున్నావా? నీ భాష ఏంటి? ఇదే ఒరిజినల్ అసలు సరుకు. ఇదే అవసరం కోసం నకిలీ. నాతో ఎట్టుకుంటే పోటెత్తిన గోదారికి యాతం వేసినట్టే. నాకేం అర్థం కావట్లేదు. నన్ను వదులు, నొప్పి పుడుతుంది కదా. నొప్పి ఎవరికైనా నొప్పే. అంచేత ఇకనైనా ఎవరిని నొప్పించుకో. వెళ్ళ వెళ్ళ వెళ్ళ. నిత్య ఇక్కడున్నావేంటి? వెళ్దాం. మేడం, నిత్య కాదు మంగ. మంగ అని పిలవండి మేడం. మంగ ఏంటి? నన్ను నేను మర్చిపోలేదు మేడం. నా పేరు మంగ తయారు. నాది ఆత్రేయపురం.
మా అమ్మ గుండె జబ్బు నయం చేయడం కోసం ఈ సిటీకి వచ్చాను. ఆ రాణి చేసిన మోసం వల్ల మీ ఇంట్లో పని కుదిరాను. మీ అమ్మ ఇలా ఉండటం వల్ల తనలా నటిస్తున్నాను. నాకంతా గుర్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? లక్కీగా జై కూల్ అయ్యాడు. పార్టీ నుంచి ఇప్పుడే మనం వెళ్ళిపోవడం మంచిది. రావే. ఏంటి మేడం అన్నారు? లక్కీగా జై కూల్ అయ్యాడా? మీకంత లక్కీ ఉంటే మరి నన్ను ఆయన దగ్గరికి ఎందుకు పంపించారు? ఆడవారేనా మీరు? ఒక బిడ్డకి అమ్మేనా? మంగ. అవును, మంగనే మాట్లాడుతున్నాను. నా స్థానంలో మీ కూతురే ఉంటే కౌగిలించుకోమని, ముద్దలు పెట్టుకోమని పంపించేవారా? పరాయి పిల్లని కాబట్టే కదా పంపించారు. నేను ఒక ఆడపిల్లనే మేడం, ఒక కన్న తల్లి ఆడబిడ్డని. నా తల్లి కూడా నన్ను ఒక అయ్య చేతిలో పెట్టాలని ఆశపడుతుంది కదా. కదా మీలాగే కూతురు పెళ్లి చేసి సంతోషపడాలనుకుంటూ ఉంటుంది కదా. నాకు మీ అమ్మకి పోలికేంటే? అదేంటి మేడం, ఇందాకే కదా ప్రేమ ఎవరికైనా ఒకటే అన్నారు. మీ పనే పోగానే మీకు మాకు తేడా వచ్చేసిందా? నువ్వేవైనా ఊరికే చేసావా? నీకు డబ్బులిచ్చాని, లక్షలకి లక్షలిచ్చాను. డబ్బులిస్తే ఏదైనా చేస్తాననుకుంటున్నారా? నేను ప్రాణం లేని వస్తాను అనుకున్నారా? నాకు సిగ్గు అభిమానం ఉండవనుకుంటున్నారా? నేను కోటికి పేదదా నవ్వచ్చు, కానీ డబ్బు కోసం ఏమైనా చేసే ఆడ మనిషిని కాదు. ఇందాక ఆ మనిషిని నేను కౌగిలించుకుంది మీరిచ్చిన డబ్బు కోసం కాదు. ఆ డబ్బుతో ప్రాణం నిలబడ్డ మా అమ్మ కోసం. కూతురు చనిపోతే బ్రతకలేనన్న మీ అమ్మతనం కోసం. అది మర్చిపోకండి. ఏంటే తాగావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? అవును, నేనేం మాట్లాడినా తప్పు. మీరు నన్ను ఏమైనా తిట్టచ్చు, మీ అమ్మాయి నన్ను తన్నచ్చు, నేను మాత్రం ఏమనకూడదు, బానిసలా ఉండాలి. ఇదేగా మీరు చెప్పేది? ఉంటానండి, ఉంటాను, మా అమ్మ కోసం ఉంటాను. మీరు ఎన్ని తిట్టినా ఎదురు చెప్పండి. మీ అమ్మాయి నన్ను కొట్టినా నేను తిరిగి కొట్టింది. మీరంటే భయంతో కాదు మేడం, మా అమ్మ అంటే ప్రేమతో. అది గుర్తు పెట్టుకోండి. నేను ఒక మనిషినేనని మర్చిపోకండి. ఇదేదో తెలియకుండా తాగేసింది, వెంటనే వెళ్ళిపోవడం బెటర్. సరే మర్చిపోను, గుర్తు పెట్టుకుంటాను, వెళ్దాం పద. పార్టీ అప్పుడే అయిపోయిందా మేడం? ఇంకా ఇక్కడే ఉంటే నా పని అయిపోయేలా ఉంది. పార్టీ మేడం, రావే. పార్టీ మేడం, అయ్యో రావే. మీరంటే ఇష్టం లేకపోతే మీరు గిఫ్ట్గా ఇచ్చిన డ్రెస్ని ఎందుకు వేసుకొస్తాను? మీకు కాబోయే భార్యని మిమ్మల్ని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటాను? మీరే లేకపోతే నేననేదాన్నే లేను.
ప్రేమున్న చోటే కోపం కూడా ఉంటుందంటారు. బావా, దీనిపై సైన్ చేయి.